నమస్కారం సార్. నమస్కారం వెంకట్. సార్ ఒక మంచి క్వశ్చన్ అడుగుతాను సార్. అక్రమ సంబంధాలు, అక్రమ సంబంధాలు అనేది అంటే మన ఇండియాలోనే ఒక 50% జరుగుతుంది అని చెప్పేసి ఒక సర్వేలో ఉంది. సో అక్రమ సంబంధాలు అసలు ఏ విధంగా ఉంటాయి, ఎందుకు పెట్టుకుంటున్నారు, దీనికి ముఖ్య కారణాలు ఏంటంటారు సార్? ఫస్ట్ పాయింట్, అక్రమ సంబంధం అనటం చట్టవిరుద్ధం. ఓకే ఓకే. ఈ వైవాహికేతర సంబంధాలు, వైవాహికేతర సంబంధం అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్, అంటే మ్యారేజ్ బయట ఉన్న ఎఫ్ఐఆర్, అదేది అక్రమం కాదు, ఇల్లీగల్ కాదు. ఓకే. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కాదు, అది చట్టం మార్చింది. ఓకే, భారతదేశ చట్టం కూడా. ఓకే, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్గానే చూడాలి మనం దాన్ని. అక్రమ సంబంధం అనకూడదు, ఫస్ట్ పాయింట్ అది. రైట్, నిజమే, భారతదేశంలో 50% ఆఫ్ కపుల్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ ఉందనేది ఇండియా టుడే తదితర సంస్థలు చేసిన సర్వేలో వెల్లడైంది. అయితే చాలా సందర్భాల్లో అందరికీ ఉండే ఒక మిత్ ఏంటంటే, ఒక అపోహ ఏంటంటే, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్స్ అన్నీ కూడా సమే జరుగుతాయి అనేది ఒక ఎఫ్ఐఆర్, ఒక మిత్, అందరికీ ఉండే ఒక అపోహ. ఓకే. కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్స్ అన్నీ కూడా కోసమే కాదు. ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్లో బేసిక్గా 2 types ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ ఎఫ్ఐఆర్, రెండోది ఎమోషనల్ ఎఫ్ఐఆర్. ఓకే. ఫిజికల్ ఎఫ్ఐఆర్స్లో మళ్ళా 2 types ఆఫ్ ఉంటాయి. ఒకటి సెక్షువల్ ఎఫ్ఐఆర్, ఇంకోటి 1-night stand లాంటివి. ఓకే. రొమాంటిక్ సెక్షువల్ ఎఫ్ఐఆర్ అని అంటే ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య రొమాన్స్ కోసము వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ ఏర్పరచుకొని దాన్ని కొనసాగిస్తూ ఉంటే దాన్ని రొమాంటిక్ ఆర్ సెక్షువల్ ఎఫ్ఐఆర్ అని అంటాం. రైట్, అది అందరూ అదే అనుకుంటారు. రైట్. ఇంకోటి ఏంటంటే 1-night stand లాంటివి, అంటే ఎక్కడో ఒకచోట పరిచయం అవుతారు, అక్కడ దే హ్యాడ్ ఆ తర్వాత ఎవరిదారి వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కలుసుకుంటారో తెలియదు. అటువంటి దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది మధ్యకాలంలో, హిందీలో వచ్చింది ఒక మూవీ. ఓకే. రైట్. ఇవి ఈ రెండు మాత్రమే ఫిజికల్ ఎఫ్ఐఆర్స్, అంటే సెక్షువల్ ఎఫ్ఐఆర్స్. ఓకే. మెజారిటీ టైం ఏమంటే ఎమోషనల్ ఎఫ్ఐఆర్స్ ఉంటాయి. ఎమోషనల్ ఎఫ్ఐఆర్స్ అంటే వైఫ్కి హస్బెండ్కి మధ్య ఒక గ్యాప్ ఏర్పడుతుంది కొంతకాలం తర్వాత. చాలా కుటుంబాల్లో ఒక గ్యాప్ ఏర్పడుతుంది, లేకుంటే వైఫ్కి హస్బెండ్కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఒకళ్ళకి ఇంకొకళ్ళకి ఎమోషనల్ బాండింగ్ అనేది తగ్గిపోతుంది, ఎమోషనల్ వాయిడ్ ఏర్పడుతుంది, స్పేస్ ఏర్పడుతుంది. అప్పుడు భర్త కానీ భార్య కానీ ఇంకొకళ్ళ వైపు మొగ్గే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు చెప్తానండి, భర్త ఒక ఎంప్లాయీ, భార్య ఇప్పుడు నీ మొహం నువ్వు ఇంతకంటే సంపాదించలేవు, నీకు ఇంతకంటే ఏం రాదు, నీకు మా బావగారు ఎలా సంపాదిస్తున్నాడు, మా మరిజుడు ఎలా సంపాదిస్తున్నాడు, మా నాన్న సంపాదించి ఇట్లా రోజు చేస్తానుకోండి, భర్త హ్యూమిలియేట్గా ఉంటుంది. అంటే ఏంటిది, ఎంత సంపాదిస్తున్నా కానీ ఒక మెప్పు లేదు, ఒక అప్రిసియేషన్ లేదు, లేకుంటే ఒక ఇది లేదని చెప్పేసి ఒక ఫీల్ అవుతాడు. అలాంటి సందర్భంలో కనుక ఎవరైనా ఒక లేడీ కనుక ఆయనకు ఆ కావాల్సిన ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంటే ఆటోమేటిక్గా రిలేషన్షిప్ ఏర్పడుతుంది. దట్ మైట్ నాట్ బి సెక్షువల్ రిలేషన్షిప్, ఎమోషనల్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. అలాంటి రిలేషన్షిప్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ఏమవుతుంది, ఒక ఎమోషనల్ రిలేషన్ ఏర్పడిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దే మైట్ హ్యావ్ సెక్స్ ఉండొచ్చు, కానీ బేసిక్ థింగ్ ఈజ్ ఎమోషనల్ రిలేషన్షిప్. ఓకే. రైట్. ఇప్పుడు ప్రజెంట్ మనం సైబర్ దీంట్లో ఉన్నాం కదా, సైబర్ ఏజ్లో ఉన్నాం. ఇప్పుడు సైబర్ రిలేషన్షిప్ ఎక్కువ ఏర్పడుతున్నాయి. ఓకే. అంటే ఇక్కడేంటి, సెక్స్టింగ్, సెక్స్ టాక్స్, న్యూడ్ చాట్స్. సెక్స్ ఉండదు, సెక్స్టింగ్ ఉంటుంది, ఇద్దరికి టెక్స్ట్ చేసుకుంటారు. చాట్స్ ఉంటాయి, న్యూడ్ చాట్స్ ఉంటాయి, ఇద్దరు అక్కడి నుంచి ఇక్కడికి ఫోటోలు పంపుకోవడము, వీడియో కాల్స్ చేసుకోవడము, సో పై పార్ట్ వరకు తీసేసి చేసుకోవడం, ఇటువంటి కొన్ని ఉంటాయి. దీనివల్ల వాళ్ళు కొంచెం వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో పొందలేని ఆనందాన్ని కానీ గుర్తింపును కానీ ఇంకో దాన్ని కానీ పొంది అక్కడ వరకు సాటిస్ఫై అవుతారు. అంతకు మించి దాటరు మళ్ళీ వాళ్ళు, అంతకు మించి వాళ్ళు వెళ్ళరు. సో ఇది 2 types. 3 types ఉంది, సోల్మేట్. ఓకే. సోల్మేట్ అంటే ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట తన జీవితంలో రకరకాల వ్యక్తులతో కలిసినప్పుడు ఎక్కడో ఒక చోట తనకు చాలా దగ్గర తన సోల్మేట్ అనే ఫీల్ కలుగుతుంది ఒక మనిషితో, ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో. ఆ సోల్మేట్ అనే ఫీలింగ్ కలిగినప్పుడు వాళ్ళతో రిలేషన్షిప్ అనేది అంటే ఎమోషనల్ బాండింగ్ అనేది బాగా బలంగా ఏర్పడుతుంది. కానీ సెక్షువల్ రిలేషన్షిప్ ఉండదు వాళ్ళ మధ్య. సో దే విల్ షేర్ ఎవ్రీథింగ్,
ఫ్యామిలీస్ గురించి కానీ, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ గురించి కానీ, సంతోషం గురించి ఏదైనా ముందు ఆమెతో షేర్ చేయటం లేకపోతే అతనితో షేర్ చేయడం అలవాటు అవుతుంది. రైట్? సో అలాంటి రిలేషన్షిప్స్ కూడా మన చుట్టూ అక్కడక్కడ అరుదుగా కనిపిస్తుంటాయి, సోల్మేట్స్ అనేవి. వీటికి భిన్నంగా ఇంకో రిలేషన్షిప్ ఉంది, ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది. వెంకట గారు చెప్తే చాలా నవ్వు వస్తుంది. ఆబ్జెక్ట్ ఎఫ్ఐఆర్ అంటే భార్య కంటే భర్త కంటే కూడా మొబైల్ ఫోన్ ముఖ్యమైపోవడం. అవును సార్. లేకుంటే టీవీ ముఖ్యమైపోవడం, లేకుంటే కెరీర్ ముఖ్యమైపోవడం, లేకుంటే ఆఫీస్ ముఖ్యమైపోవడం, ఇది కూడా ఒక ఎఫ్ఐఆర్ కింద తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే పార్ట్నర్తో గడపాల్సిన సమయాన్ని నువ్వు పార్ట్నర్తో గడపకుండా పార్ట్నర్ కంటే ఎక్కువగా నువ్వు ఇంకొక వస్తువుకి కానీ ఒక ప్లేస్కి కానీ వాల్యూ ఇస్తున్నావంటే దట్ ఇస్ అన్ ఎఫ్ఐఆర్. ఓకే. అది నీ పార్ట్నర్లో ఒక అసంతృప్తిని, ఒక అభద్రతని క్రియేట్ చేస్తుంది. నువ్వు వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకుంటే ఎలాంటి అభద్రత క్రియేట్ అవుతుందో, వేరే వస్తువుతో నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేస్తా అలాంటి అభద్రత క్రియేట్ అవుతుంది. మొబైల్ ఫోన్ విషయంలో కొట్టుకున్న వాళ్ళు చాలామంది నేను కౌన్సిలింగ్ చేశాను. లేకపోతే రిమోట్ కోసం, టీవీ రిమోట్ కోసం అక్కడ టీవీ రిమోట్ చాలా చిన్న విషయం నిజానికి, కానీ అక్కడ వాళ్ళు ఈగోస్ వచ్చేస్తాయి అక్కడ దాంతో గొడవ పడతారు. ఇంకా అక్కడికి వెళ్తుంది. సో ఇలాగా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ అన్నీ కూడా సెక్షువల్ ఎఫైర్స్ కాదు. ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్లో రకరకాలు ఉంటాయనే విషయం అర్థమైతే అప్పుడు మన పార్ట్నర్ ఎందుకు వేరే వ్యక్తి వైపు చూస్తున్నాడనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకొని వాళ్లకు కావాల్సింది అందించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాటి నుంచి బయటపడేయచ్చు. అలా కాకుండా ప్రతి రిలేషన్షిప్ని నువ్వు దాని వైపు చూస్తున్నావు రోజు గొడవ పడుతుంటే సమస్యలు ప్రస్తావిస్తున్నారే కానీ సొల్యూషన్ ఆలోచించట్లా. అవును. ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఎందుకు గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందంటే 50% ఎక్స్ట్రా మెటల్ ఎఫర్ట్స్ అన్నమాట వాస్తవం. అవును. సర్వే అది. మరి ఎలా బయటపడాలి, దాని నుంచి బయటపడేది ఎలాగా? ఎలా బయటపడాలంటే ముందు ఎన్ని మీ భర్త కానివ్వండి, మీ భార్య కానివ్వండి, ఏ ప్రాబ్లంతో ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ వైపు చూస్తున్నాడు అనే విషయం మీరు అబ్జర్వ్ చేయాలి ముందు. ఇజ్ ఇట్ సెక్షువల్ ఆర్ ఇజ్ ఇట్ ఎమోషనల్ ఆర్ ఇజ్ ఇట్ సోల్మేట్ టైప్ ఆర్ ఇజ్ ఇట్ వన్ నైట్ స్టాండ్, వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ ఆర్ షీఈజ్ ఇన్ టు అనేది మనం ఇలా అబ్జర్వ్ చేసి దాన్ని అడ్రస్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దాన్ని అడ్రస్ చేయకుండా గొడవ పడుతూ ఉంటే ఇంకా ఈ ప్రాబ్లం పెరుగుతుంది తప్ప తగ్గదు. గ్రేట్ సార్, చాలా అంటే చాలా బాగా చెప్పారు, చాలా నేర్చుకున్నాను కూడా ఈరోజు నేను మీ దగ్గర నుంచి. ఏంటి అంటే ఎక్స్ట్రా ఎఫ్ఐఆర్ రిలేషన్షిప్ అది ఇది అని అంటే ఎప్పుడు చూసినా కానీ సెక్సువల్ కానీ వెళ్తుంది అనే టైప్లోనే థింక్ చేసేవాళ్ళు, కానీ ఇన్ని ఉంటాయని చెప్పి మీరు చెప్పేదాకా తెలియదు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు.